మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. మెగాస్టార్ వారసుడిగా చిరంజీవి వారసత్వాన్ని అందుకుని చిరుతల బాక్సాఫీస్ మీద పంజా విసిరేందుకు వచ్చాడు రామ్ చరణ్. కెరీర్ లో కాస్త వెనకబడ్డట్టు అనిపించినా మెగా పవర్ క్రేజ్ మాత్రం అంతేలా ఉంది. ధృవతో సూపర్ హిట్ ఫామ్ లోకి వచ్చిన చరణ్ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్ లో రంగస్థలం సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమా టీజర్ ఇండస్ట్రీ రికార్డులను సైతం తిరగరాస్తుంది. టీజర్ రిలీజ్ అయిన 25.5 గంటల్లో కోటి వ్యూస్ తో సంచలనం సృష్టిస్తుంది రంగస్థలం టీజర్. ఇది వరకు కోటి వ్యూస్ అంటే వారం రోజులు పట్టేది. ఇప్పుడున్న స్టార్ క్రేజ్ దృష్ట్యా మినిమం 2-3 రోజులైనా పట్టేది. కానీ మెగా పవర్ స్టార్ కు కేవలం ఒక్కరోజే సరిపోయింది. సుకుమార్ మార్క్ కనిపిస్తున్న ఈ రంగస్థలం సినిమాతో చరణ్ సత్తా ఏంటో ప్రూవ్ అయింది. అంతేకాదు, చరణ్ బన్నీల మధ్య ఎవరు ముందు ఎవరు తర్వాత అన్న సందిగ్ధంలో ఉండగా ఈ టీజర్ తో చెర్రీ బన్నీని వెనక్కి తోసేశాడు. బన్నీ టీజర్ 29 గంటల్లో కోటి వ్యూస్ వచ్చాయి. ఈ రకంగా చూస్తే చెర్రీ క్రేజ్ ఏంటో అర్థమవుతుంది. రంగస్థలం సినిమా 3 రిలీజ్ అవుతుండగా 27 అల్లు అర్జున్ నా పేరు శివ రిలీజ్ అవుతుంది. మరి ఈ రెండు సినిమాల ఫలితాలు ఎలా ఉంటాయో కానీ రికార్డుల పోటీ మాత్రం రసవత్తరంగా మారుతుంది. ఇక ఇందులో పవర్ స్టార్ ఫ్యాన్స్ సపోర్ట్ ఫుల్ గా ఉండడంతో చెర్రీ దుమ్మురేపడం ఖాయం. అయితే బన్నీ మాత్రం పవర్ స్టార్ ఫ్యాన్స్ కు దూరం అవుతూ వస్తున్నాడు. మరి ఈ లెక్కల ప్రకారం వీరిద్దరిలో ఎవరు టాప్ హీరో అన్న ప్రశ్న వేసుకుంటే చరణ్ కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అని చెప్పుకోవచ్చు.